సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు పర్సనల్ ప్రొనౌన్స్కి సంబంధించినటువంటి టేబుల్ని తీసుకొని దాంట్లో ఉండే అంశాలను జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఐ అంటే నేను, అదే ఆబ్జెక్ట్ ఫామ్ అయినప్పుడు మీగా మారుతుంది. మీ అంటే నన్ను, నాకు, నాతో. మై నా, నా యొక్క. మైన్ నాది, నావి. మై సెల్ఫ్ నేనే. ఇక్కడ మై అనేది విశేషణం, కలిగి ఉండేటప్పుడు మైన్ అంటాం, నొక్కి చెప్పేటప్పుడు మై సెల్ఫ్ అంటాం. ఓకే, సో అన్నీ కూడా అలాగే ఉంటవి. ఈ ప్రొనౌన్స్ అన్నింటినీ చూద్దాం ఇప్పుడు. వై మేము, మనము. అస్ మమ్ములను. అవర్ మా యొక్క, మాకు, మాతో. అవర్స్ మాది, మావి. అవర్ సెల్ఫ్స్ అంటే మాకు మేమే లేదా మేమే. యు నీవు, యు అంటే మీరు. సో ఫస్ట్ నీవు అనేది చూసినట్లయితే యు ఆబ్జెక్ట్లో కూడా యుగానే ఉంటుంది, నిన్ను, నీకు, నీతో. యువర్ నీ, నీ యొక్క. యువర్స్ నీది, నీవి. యువర్ సెల్ఫ్ నీవే లేదా నీకు నీవే. ఓకే, యు అంటే మీరు అనేది తీసుకున్నట్లయితే యు మిమ్ములను, మీకు, మీతో. యువర్ అంటే మీ, మీ యొక్క. యువర్స్ అంటే మీది, మీవి. యువర్ సెల్ఫ్స్ అంటే మీరే. ఇక్కడ చూడండి, ఒకసారి యువర్ సెల్ఫ్ అన్నాం, ఒకసారి యువర్ సెల్ఫ్స్ అన్నాం. ఎందుకు ఈ తేడా అంటే యువర్ సెల్ఫ్ అంటే సింగులర్, యువర్ సెల్ఫ్స్ అంటే ప్లూరల్. ఓకే, సో ఇక్కడ మాత్రం ఈ తేడా అనేది వస్తుంది. ఓకే, దే వాళ్ళు, అవి. దెమ్ అంటే వారిని, వారికి, వారితో, వాటిని, వాటికి, వాటితో. దేయర్ దేర్. ఓకే, దయార్ కాదు, దైర్. దైర్ అంటే వారి, వారి యొక్క, వాటి, వాటి యొక్క. దైర్స్ అంటే వారిది, వాటివి, వాటి, వారివి. దెమ్సెల్వ్స్ వారే. హీ అతను, ఇతడు. హిమ్ అంటే అతనిని, అతనికి, అతనితో. ఇతనిని, ఇతనితో, ఇతనికి, ఇలా. ఓకే, హిజ్ అంటే అతని, అతని యొక్క. ఇతను, ఇతని యొక్క, ఇతని, ఇతని యొక్క కూడా అవుతుంది. ఓకే, హిస్ అంటే అతనిది, అతనివి. హిమ్సెల్ఫ్ అతనే లేదా అతడే లేదా తనకు తానే. ఓకే, హిమ్సెల్ఫ్ అంటే తనకు తానే కూడా అవుతుంది. ఇంకా చూసినట్లయితే షీ అంటే ఆమె, ఈమె. హర్ ఆమెను, ఆమెకు, ఆమెతో. హర్ ఆమె, ఆమె యొక్క. హర్స్ అంటే ఆమెది, ఆమెవి. హర్సెల్ఫ్ అంటే ఆమె లేదా ఆమెకు, ఆమె. ఓకే, ఇట్ అంటే ఇది, అది. ఇట్ దానిని, దానికి, దానితో. దీనిని, దీనికి, దీనితో. ఇట్స్ అంటే దాని, దాని యొక్క లేదా దీని, దీని యొక్క. ఓకే, ఇట్స్ అంటే దానిది, దానివి, దీనిది, దీనివి. ఇట్ సెల్ఫ్ దానికి అదే. ఓకే, లేదా దీనికి ఇదే. సో ఇలా పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, విశేషణం కలిగి ఉండే రూపం, అలాగే నొక్కి చెప్పేటప్పుడు ఇలా రకరకాల మార్పులు అనేది చెందుతాయి. ఓకే, సో గమనించారుగా, ఆల్ ది బెస్ట్. సో ఇప్పుడు హ్యావ్ టేబుల్. హ్యావ్ అనేది రకరకాలుగా మారుతూ రకరకాలుగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ప్రజెంట్లో అంటే ప్రస్తుతం కలిగి ఉన్నాను అనే అర్థం వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో అంటే కలిగి ఉంటాను అనే సందర్భంలో ఎలా ఉంటుంది, పాస్ట్
అంటే గతంలో కలిగి ఉంటిని అనే సందర్భంలో ఎలా వాడతాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. అంటే హావ్లో వచ్చే మార్పు. ఓకే, సో ఐ హావ్ ఇక్కడ నెగిటివ్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, సో దానికి నెగిటివ్ ఐ డోంట్ హ్యావ్, ఫ్యూచర్లో ఐ విల్ హ్యావ్, ఐ విల్ హ్యావ్, ఐ వోంట్ హ్యావ్, ఐ హ్యాడ్, ఐ డిడెంట్ హ్యావ్. ఓకే, ఐ డిడెంట్ హ్యావ్. సో అలాగే వి హ్యావ్, వి డోంట్ హ్యావ్, వి విల్ హ్యావ్, వి వోంట్ హ్యావ్, వి హ్యాడ్, వి డోంట్ హ్యావ్, సారీ వి డిడెంట్ హ్యావ్ ఇక్కడ. ఓకే, యు హ్యావ్, యు డోంట్ హ్యావ్, యు విల్ హ్యావ్, యు వోంట్ హ్యావ్, యు హ్యాడ్, యు డిడెంట్ హ్యావ్, దే హ్యావ్, దే డోంట్ హ్యావ్, దే విల్ హ్యావ్, దే వోంట్ హ్యావ్, దే హ్యాడ్, దే డిడెంట్ హ్యావ్. అలాగే బాయ్స్ హ్యావ్, బాయ్స్ డోంట్ హ్యావ్, బాయ్స్ విల్ హ్యావ్, బాయ్స్ వోంట్ హ్యావ్, బాయ్స్ హ్యాడ్, బాయ్స్ డిడెంట్ హ్యావ్. గమనిస్తున్నారు కదా, హీ హ్యాస్, ఇక్కడ హ్యాజ్ అన్నాం చూడండి. మళ్ళీ నెగిటివ్కి వచ్చేసరికి హీ డజంట్ హ్యావ్ అంటాం, అంతేగాని హీ డజంట్ హ్యాజ్ అనకూడదు మళ్ళీ. ఓకే, అంటే డజ్లో వచ్చింది కదా ఆల్రెడీ ఎస్ రూల్ అనేది, డూ అనే దానికి ఇక్కడ అప్లై అయ్యింది, సో డజంట్గా మారింది. తర్వాత మళ్ళీ మనం ఇక్కడ హ్యాజ్ అనేది వాడకూడదు. ఓకే, హీ డజంట్ హ్యావ్, హీ విల్ హ్యావ్, విల్ తర్వాత కూడా మళ్ళీ హ్యాజ్ అనేది వాడకూడదు. హీ వచ్చింది కదా అని హీ విల్ హ్యాజ్ అనకూడదు. ఓకే, సో నెక్స్ట్ హీ వోంట్ హ్యావ్, హీ హ్యాడ్, హీ డిడెంట్ హ్యావ్. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అంతే, షీ హ్యాస్, షీ డజంట్ హ్యావ్, షీ విల్ హ్యావ్, షీ వోంట్ హ్యావ్, షీ హ్యాడ్, షీ డిడెంట్ హ్యావ్, ఇట్ హ్యాస్, ఇట్ డజంట్ హ్యావ్, ఇట్ విల్ హ్యావ్, ఇట్ వోంట్ హ్యావ్, ఇట్ హ్యాడ్, ఇట్ డిడెంట్ హ్యావ్. రామా హ్యాస్, రామా డజంట్ హ్యావ్, రామా విల్ హ్యావ్, రామా వోంట్ హ్యావ్, రామా హ్యాడ్, రామా డిడెంట్ హ్యావ్, సీతా హ్యాస్, సీతా డజంట్ హ్యావ్, సీతా విల్ హ్యావ్, సీతా వోంట్ హ్యావ్, సీతా హ్యాడ్, సీతా డిడెంట్ హ్యావ్. సో ఇలా హ్యావ్ యొక్క మార్పులు అనేవి ఉంటవి, అంటే ప్రజెంట్, ఫ్యూచర్, పాస్ట్, అలాగే వాటి యొక్క నెగటివ్స్. అర్థమైంది కదండి, సో బాగా ప్రాక్టీస్ చేయండి, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో డియర్ స్టూడెంట్స్, సింపుల్ టెన్సెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింపుల్ టెన్సెస్ అంటే మీరు టేబుల్ని చూడగానే అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పటికే కొంతమందికి అర్థమై ఉంటుంది, సో టేబుల్ అనేది చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో చూడండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అంటే ఇక్కడ మనం నేర్చుకోబోయేది ఏంటంటే, ఒక సెంటెన్స్ సింపుల్ ప్రజెంట్ నుండి సింపుల్ పాస్ట్లోకి మారినప్పుడు ఎలా ఉంటుంది, అలాగే సింపుల్ ఫ్యూచర్లో అదే సెంటెన్స్ని ఎలా చెప్పుకుంటాం. ఓకే, సింపుల్ ప్రజెంట్లో అలవాట్ల గురించి వాక్యాలు ఉంటవి, అంటే రోజు చేసే పనులు, తరచు చేసే పనులు. ఓకే, సింపుల్ పాస్ట్లో
జరిగిపోయిన విషయంల గురించి తెలుసుకుంటాం, అలాగే సింపుల్ ఫ్యూచర్లో జరగబోయే విషయాలు. ఓకే, సో సింపుల్ ప్రజెంట్లో ఒక సెంటెన్స్, ఐ ఈట్ ఎ మ్యాంగో, నేను మామిడి పండు తింటాను. అంటే ఇక్కడ నేను రోజు తింటాననే అర్థం వస్తుంది, రోజు తినకపోవచ్చు కానీ అప్పుడప్పుడు అయినా సరే. ఓకే, నాకు ఆ అలవాటు ఉంది అనే అర్థాన్ని ఇక్కడ తీసుకోవచ్చు అన్నమాట. వి ఈట్ ఎ మ్యాంగో అంటే మేము మామిడి పండు తింటాము. సో దానికంటే ముందు మనం ఐ ఈట్ ఎ మ్యాంగో అనేది తీసుకున్నట్లయితే నేను మామిడి పండు తింటాను అనుకున్నాం కదా. సో దానికి సింపుల్ పాస్ట్లో ఎలా ఉంటుంది ఆ వాక్యం అంటే ఐ ఏట్ ఎ మ్యాంగో అంటే నేను మామిడి పండు తిన్నాను. ఓకే, నేను మామిడి పండు తిన్నాను. అదే ఫ్యూచర్లోకి వెళ్ళినప్పుడు ఐ షెల్ ఈట్ ఎ మ్యాంగో, నేను మామిడి పండు తింటాను. అయితే ఎప్పుడు, అది తర్వాత విషయం అన్నమాట, తర్వాత తింటాను అనమాట. ఓకే, ఫ్యూచర్లో జరగబోయేది అది. ఓకే, అది రేపు తింటానో ఎల్లుండి తింటానో అలా ఎప్పుడు తింటామో మరి. ఓకే, ఐ షెల్ ఈట్ ఎ మ్యాంగో. సో పర్టికులర్గా ఒక టైం అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మనకు అయినప్పటికీ కూడా దాని స్ట్రక్చర్ని బట్టి అది సింపుల్ ఫ్యూచర్లో ఉందని మనకు అర్థమైపోతుంది, ఎందుకంటే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేసాం కాబట్టి. ఓకే, షెల్ అనేది యూజ్ చేసాం కాబట్టి అది ఫ్యూచర్లో ఉందని మనకు ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, సో వి ఈట్ ఎ మ్యాంగో, మేము మామిడి పండు తింటాము. వి ఏట్ ఎ మ్యాంగో అంటే మేము మామిడి పండు తిన్నాము. వి షెల్ ఈట్ ఎ మ్యాంగో అంటే మేము మామిడి పండు తింటాము. ఎప్పుడు, తర్వాత తింటాం. ఓకే, తర్వాత తింటాం లేదా రేపు తింటాం అలా. యు ఈట్ ఎ మ్యాంగో, నీవు మామిడి పండు తింటావు. యు ఏట్ ఎ మ్యాంగో, నీవు మామిడి పండు తిన్నావు. యు విల్ ఈట్ ఎ మ్యాంగో అంటే నీవు మామిడి పండు తింటావు. ఎప్పుడు, తర్వాత. ఓకే, తర్వాత జరగబోయేదన్నమాట. హీ ఈట్స్ ఎ మ్యాంగో అంటే అర్థం ఏంటి, అతను మామిడికాయ తింటాడు. ఎప్పుడు, రోజు, దాదాపుగా తరచుగా అతను మామిడి పండు తినే అలవాటు అతనికి ఉందనే అర్థంని ఇక్కడ సింపుల్ ప్రజెంట్ ఇస్తుంది మనకి. ఓకే, తరచుగా చేస్తాడన్నమాట పని. హీ ఏట్ ఎ మ్యాంగో, అతడు మామిడికాయ తిన్నాడు. హీ విల్ ఈట్ ఎ మ్యాంగో టుమారో. ఇక్కడ చూడండి, ఒక స్పష్టత అనేది వచ్చింది. హీ విల్ ఈట్ ఎ మ్యాంగో టుమారో, అతడు రేపు మామిడికాయ తింటాడు. ఓకే, షీ ఈట్స్ ఎ మ్యాంగో, ఆమె మామిడి పండు తింటుంది. షీ ఏట్ ఎ మ్యాంగో, ఆమె మామిడి పండు తిన్నది. షీ విల్ ఈట్ ఎ మ్యాంగో టుమారో, ఆమె రేపు ఒక మామిడికాయ తింటుంది. ఓకే, సో ఇలా దే ఈట్ ఎ మ్యాంగో, వారు ఒక మామిడికాయ తింటారు. దే ఏట్ ఎ మ్యాంగో ఎస్టర్డే, వారు నిన్న ఒక మామిడికాయ తిన్నారు. చూడండి, ఇక్కడ మార్పు అనేది, ఇక్కడ టైం ఫ్యాక్టర్ అనేది యూజ్ చేసినప్పుడు దాన్ని ఇంకా మనం టెన్స్, దాని యొక్క టెన్స్ని గమనించడం చాలా ఈజీ, కానీ టైం ఫ్యాక్టర్ లేకపోయినా కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇక్కడ సింపుల్ పాస్ట్లో మనకు వర్బ్ అనేది, వర్బ్ ఫామ్ ఏది ఉంది, V2 ఉంది. సో సింపుల్ పాస్ట్లో ఉందని ఈజీగా మనం గుర్తించవచ్చు. అలాగే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వాడిన తర్వాత మనకు V1 అనేది వచ్చింది కాబట్టి సింపుల్ ఫ్యూచర్ అనేది కూడా మనం ఈజీగానే గుర్తించవచ్చు. సో చిన్న చిన్నవి అంటే వీటి యొక్క స్ట్రక్చర్లని ఆధారంగా చేసుకొని మనం వీటిని గుర్తించేస్తాం. సో
సబ్జెక్ట్లోని టెన్స్ అనే టాపిక్లో మనం ఇదంతా వివరంగా తెలుసుకున్నాం కదా. ఓకే, సో దే ఏట్ ఏ మ్యాంగో ఎస్టర్డే, అంటే వారు నిన్న మామిడికాయ తిన్నారు. దే విల్ ఈట్ ఏ మ్యాంగో టుమారో, వారు రేపు ఒక మామిడికాయ తింటారు. సో ఇలా, సో అంతేకాకుండా మీరు ఈ వర్బ్స్ని చేంజ్ చేసి మీ సొంత వాక్యాలను పలికే ప్రయత్నం చేయండి, మీకు చాలా ప్రాక్టీస్ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం అలవాట్లుగా చేసే పనులను చెప్పుకుంటాం. ఓకే, హీ గోస్ టు స్కూల్, హీ గోస్ టు స్కూల్, హీ వెంట్ టు స్కూల్. ఓకే, హీ విల్ గో టు స్కూల్. అలా మీరు మీ సొంత వాక్యాలను తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం. అంటే టేబుల్ ఆఫ్ కంటిన్యూస్ టెన్సెస్ అని కూడా చెప్పుకోవచ్చు దీన్ని. అంటే ఈ కంటిన్యూస్ టెన్స్ అనేది ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ టెన్స్లలో ఎలా పనిచేస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ చూడండి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇది కంటి ఎదుట జరుగుతూ ఉన్నటువంటి విషయాల గురించి చెప్తుందన్నమాట. అంటే మన ఎదురుగా జరుగుతున్నటువంటి లేదా అప్పటికప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే గతంలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో లేదా మన ఎదురుగా ఒక పాయింట్ ఆఫ్ టైం అని చెప్పుకోవచ్చు మనం, ఓ టైంలో జరుగుతూ ఉన్నటువంటి విషయాల గురించి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది చెప్తుంది. అలాగే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇది భవిష్యత్తులో జరగబోయేటువంటి, అంటే భవిష్యత్తులో కొంతకాలం జరుగుతూ ఉండేటువంటి పనుల గురించి చెప్తుంది అన్నమాట. ఓకే, సో మనం సెంటెన్సెస్ని తీసుకొని వాటిలో వచ్చేటువంటి మార్పులను, వాటి అర్థాలను తెలుసుకున్నప్పుడు మీకు ఇంకా చక్కగా అర్థమవుతుంది. ఓకే, చూద్దామా మరి. ఐఆమ్ ఈటింగ్ ఏ మ్యాంగో, నేను మామిడికాయ తింటూ ఉన్నాను. ఐ వాజ్ ఈటింగ్ ఏ మ్యాంగో ఎస్టర్డే, నేను నిన్న మామిడికాయ తింటూ ఉన్నాను. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్, నిన్న నేను మామిడికాయ తింటూ ఉన్నాను అనే విషయం ఎప్పుడు జరిగింది? నిన్న జరిగింది, కానీ ఏదో ఒక టైంకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ టైంకి నేను నిన్న మామిడికాయ తింటూ ఉన్నాను అని అన్నమాట. ఓకే, సో నిన్న ఇదే సమయానికి నేను మామిడికాయ తింటూ ఉన్నాను. సో ఐ షెల్ బి ఈటింగ్ ఏ మ్యాంగో టుమారో, నేను రేపు మామిడికాయ తింటూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ కూడా ఎట్ దిస్ టైమ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఐ షెల్ బి ఈటింగ్ ఏ మ్యాంగో టుమారో ఎట్ దిస్ టైమ్. ఓకే, అదే పాస్ట్లో అయితే ఎట్ దట్ టైమ్. ఓకే, అయితే ఇక్కడ అర్థం ఏంటంటే రేపు నేను ఇదే సమయానికి మామిడికాయ తింటూ ఉంటాను. ఓకే, కొనసాగాల్సిన పని కాబట్టి మనం ఒక పర్టికులర్ టైంని నిర్ణయించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అంటే అట్లీస్ట్ స్టార్టింగ్ పాయింట్ అనేది, ఒక పని కొనసాగాలంటే స్టార్టింగ్ పాయింట్ అనేది అవసరం అన్నమాట. ఐ హోప్ యు అండర్స్టాండ్. వీఆర్ ఈటింగ్ ఏ మ్యాంగో, వీఆర్ ఈటింగ్ ఏ మ్యాంగో, మేము మామిడికాయ తింటూ ఉన్నాము. వీవర్ ఈటింగ్ ఏ మ్యాంగో ఎస్టర్డే, మేము నిన్న మామిడికాయ తింటూ ఉన్నాము. వీ షెల్ బి ఈటింగ్ ఏ మ్యాంగో టుమారో, మేము రేపు మామిడికాయ తింటూ ఉంటాము. యు ఆర్ ఈటింగ్ ఏ మ్యాంగో, నీవు మామిడికాయ తింటూ ఉన్నావు. యు వర్ ఈటింగ్ ఏ మ్యాంగో ఎస్టర్డే, నిన్న నీవు మామిడికాయ తింటూ ఉన్నావు. యు విల్ బి ఈటింగ్ ఏ మ్యాంగో టుమారో,
రేపు నీవు మామిడికాయ తింటూ ఉంటావు. హీ ఈజ్ ఈటింగ్ ఎ మ్యాంగో. అతడు మామిడికాయ తింటూ ఉన్నాడు. హీ వాజ్ ఈటింగ్ ఎ మ్యాంగో ఎస్టర్డే. అతడు నిన్న మామిడికాయ తింటూ ఉన్నాడు. హీ విల్ బీ ఈటింగ్ ఎ మ్యాంగో టుమారో. అతడు రేపు మామిడికాయ తింటూ ఉంటాడు. షీ ఈజ్ ఈటింగ్ ఎ మ్యాంగో. ఆమె మామిడికాయ తింటూ ఉన్నది. షీ వాజ్ ఈటింగ్ ఎ మ్యాంగో ఎస్టర్డే. నిన్న ఆమె మామిడికాయ తింటూ ఉన్నది. షీ విల్ బీ ఈటింగ్ ఎ మ్యాంగో టుమారో. ఆమె రేపు మామిడికాయ తింటూ ఉంటుంది. ఓకే, సో ఇలాగే ఇవే కాకుండా మీకు మీ సొంత వర్బ్లని, అంటే ఇంకా ఉన్నటువంటి ఎన్నో రకాల వర్బ్స్ మనకు ఉన్నవి కదా, రకరకాల వర్బ్స్ని వీటిలలో రీప్లేస్ చేసి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇంకా చాలా సులువుగా మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో డియర్ స్టూడెంట్స్, పర్ఫెక్ట్ టెన్స్ ఇంతకుముందు సింపుల్ కంటిన్యూస్ గురించి తెలుసుకున్నట్లే ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్ కూడా అదేవిధంగా ఉంటుంది. అంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో ఈ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఎలా ఉంటుంది, వాటిలో వచ్చేటువంటి మార్పులేంటి అనేవి ఇప్పుడు మనం చూద్దాం. సో టేబుల్ ఆఫ్ పర్ఫెక్ట్ టెన్సెస్. సింపుల్ పర్ఫెక్ట్ టెన్స్, సింపుల్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ ఒక్కో సెంటెన్స్ తీసుకొని దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఎలా చెప్తామనేది ఇవ్వడం జరిగింది. సో దాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఐ హావ్ ఈటెన్ ఎ మ్యాంగో అంటే ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏంటంటే కాసేపటి క్రితమే, జస్ట్ ఇప్పుడే పూర్తయినటువంటి పనులు. ఓకే, అదే పాస్ట్ పర్ఫెక్ట్లో ఎప్పుడో పూర్తయినటువంటి పనులు. లేదా ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని కరెక్ట్గా చెప్పుకోవాలంటే ఒక పని జరగడానికి ముందే ఇంకో పని జరిగిందనడానికి అనే సందర్భంలో మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. ఇంతకుముందు మనం చూసాం కూడా దాని గురించి. ఓకే, సో ఇక్కడ టేబుల్ మాత్రం సింపుల్గా ఇవ్వడం జరిగింది, మీరు చూడండి తేడా గమనిస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే భవిష్యత్తులో ఒక పని పూర్తయిపోతుంది అని చెప్పడం కోసం ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం యూస్ చేస్తాం. సో చూడండి, ఐ హావ్ ఈటెన్ ఎ మ్యాంగో అంటే నేను ఒక మామిడికాయ తిన్నాను. ఎప్పుడు? జస్ట్ ఇప్పుడే. ఓకే, ఐ హ్యాడ్ ఈటెన్ ఎ మ్యాంగో అంటే నేను ఒక మామిడికాయ ఎప్పుడో తినేశాను. ఓకే, సో ఐ షెల్ హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో అంటే నేను ఒక మామిడి పండు తినేస్తాను. ఓకే, తినేస్తాను అని చెప్తున్నాను అనమాట. ఓకే, ఫ్యూచర్లో ఇది కంప్లీట్ అయిపోతుందని పర్ఫెక్ట్గా చెప్పడం. వి హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో, మేము మామిడి పండు తినేసాము, జస్ట్ ఇప్పుడే తినేసామన్నమాట. వి హ్యాడ్ ఈటెన్ ఎ మ్యాంగో అంటే మేము ఎప్పుడో ఒక మామిడి పండు తినేసాము. వి షెల్ హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో అంటే మేము ఒక మామిడి పండు తినేస్తాము. ఎప్పుడు? అది రేపో ఎల్లుండో వాటెవర్. ఓకే, ఏదైనా కావచ్చు. యూ హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో, యూ హ్యాడ్ ఈటెన్ ఎ మ్యాంగో, యూ విల్ హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో, హీ హ్యాస్ ఈటెన్ ఎ మ్యాంగో, హీ హ్యాడ్ ఈటెన్ ఎ మ్యాంగో,
హీ విల్ హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో. షీ హ్యాస్ ఈటెన్ ఎ మ్యాంగో. షీ హ్యాడ్ ఈటెన్ ఎ మ్యాంగో. షీ విల్ హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో. దే హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో. దే హ్యాడ్ ఈటెన్ ఎ మ్యాంగో. దే విల్ హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో. ఇక్కడ వర్బ్ చేంజ్ చేసాం చూడండి. ఐ హ్యావ్ రిటన్ ఎ లెటర్. ఐ హ్యాడ్ రిటన్ ఎ లెటర్. ఐ షెల్ హ్యావ్ రిటన్ ఎ లెటర్. వీ హ్యావ్ రిటన్ ఎ లెటర్. వీ హ్యాడ్ రిటన్ ఎ లెటర్. వీ షెల్ హ్యావ్ రిటన్ ఎ లెటర్. యు హ్యావ్ రిటన్ ఎ లెటర్. యు హ్యాడ్ రిటన్ ఎ లెటర్. యు విల్ హ్యావ్ రిటన్ ఎ లెటర్. హీ హ్యాస్ రిటన్ ఎ లెటర్. హీ హ్యాడ్ రిటన్ ఎ లెటర్. హీ విల్ హ్యావ్ రిటన్ ఎ లెటర్. షీ హ్యాస్ రిటన్ ఎ లెటర్. షీ హ్యాడ్ రిటన్ ఎ లెటర్. షీ విల్ హ్యావ్ రిటన్ ఎ లెటర్. దే హ్యావ్ రిటన్ ఎ లెటర్. దే హ్యాడ్ రిటన్ ఎ లెటర్. దే విల్ హ్యావ్ రిటన్ ఎ లెటర్. సో ఇక్కడ జరిగేటువంటి మార్పుని గమనించారు కదా. సో ఇక్కడ చూడండి, నేను మెయిన్గా చెప్తాను. ఇక్కడ సింపుల్గా చెప్పుకోవాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో మనం హ్యాస్ తర్వాత ఈటెన్ అనేది వాడాం. ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ తర్వాత ఈటెన్ వాడాం. తర్వాత ఐ హ్యావ్ ఈటెన్ అనేది వాడాం కదా ప్రజెంట్ పర్ఫెక్ట్లో. సో పాస్ట్ పర్ఫెక్ట్లోకి వచ్చేసరికి హ్యాడ్ రిటర్న్ హ్యాడ్ ఈటెన్ అయిపోయింది అంతే. ఓకే, హ్యాడ్గా మారిపోయింది హ్యావ్ అనేది. అదే ఫ్యూచర్ పర్ఫెక్ట్లోకి వచ్చేసరికి షెల్ హ్యావ్గా మారింది అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ని మనం ఫ్యూచర్లోకి మార్చినప్పుడు కేవలం షెల్ అనేది యాడ్ అయింది, లేదా యూ దే ఇట్లాంటివి వచ్చినప్పుడు అంటే ఫస్ట్ పర్సన్ కాకుండా మిగిలిన పర్సన్స్లో రిమైనింగ్ పర్సన్స్కి మాత్రం విల్ అనేది వచ్చింది. సో ఇక్కడ షెల్ విల్ అనేది మాత్రం యాడ్ అయింది అంతే, గమనించినట్లయితే. ఓకే, సో ఈ తేడాని గమనించి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే. ఇప్పుడు మేము ఇక్కడ ఈటెన్ రిటన్ అనేటువంటి రెండు వర్బ్స్ని తీసుకున్నాం. అలాగే మీరు కూడా మీ సొంత వర్బ్స్ని, ఇంకా రకరకాలుగా ఉన్నటువంటి వర్బ్స్ని తీసుకొని దీంట్లో రీప్లేస్ చేసి మీరు ఈ వాక్యాలను ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడండి. ఆల్ ది బెస్ట్.